నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు ప్రధానమంత్రి మోదీ గారు ఒకటేలాగా మాట్లాడుతున్నారా అంటే వాళ్ళకి ముందే ఓటమి తప్పదు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రధానమంత్రి మోదీ గారు ఒకటేలాగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఓటమి తప్పదు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇందులో వాస్తవం ఉందంటారు ఏంటంటే అన్నం మొత్తం ఉడికే ఉడికిందా లేదన్నది ఒక మెతుకు చూస్తే సరిపోతుంది అని అంటారు అలానే ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ ఫేజ్లోనే తెలిసిపోతుంది అనేది ఒకటి సెకండ్ ఫేజ్లో తెలిసిపోతుంది అనేది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిన తర్వాత నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం చూస్తే ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ అలాంటి వ్యాఖ్యలు చెయ్యొచ్చా అనే దాని మీద ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అని అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కనుక ఓట్లు వేస్తే హిందువుల సంపదను ముస్లింలకు పంచి పెడతారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేది ఆయన చేసినటువంటి కామెంట్ అది అసలు భారతదేశంలో సాధ్యమైద్దా హిందూ దేశం ఇక్కడ హిందువులు ఎక్కువ ఉంటారు హిందువులు మెజారిటీ ఉండేది హిందువులది హిందువులు మైనారిటీలు ఇక్కడ ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు పార్సీలు చాలా చాలామంది ఉన్నారు జైనులు ఇలా వీళ్ళందరూ కలిపి మైనారిటీలు అంటారు మైనట్లు అంటే ముస్లింసే కాదు కదా అందరు మైనార్టీలు వస్తారు ఈ మైనార్టీలు ఉన్నప్పుడు అసలు సాధ్యమా మెజారిటీని కాదండి మైనార్టీ వాళ్ళు మెజారిటీ వాళ్ళ సంపదను దోచుకోవడం అనేది సాధ్యమా సాధ్యపడదు అందులో భారతదేశంలో ఎనభై శాతం హిందువులు ఉన్నటువంటి దేశంలో ఇరవై పర్సెంట్ లేదా ముప్పై పర్సెంట్ ఉన్నటువంటి మైనారిటీలు ఈ డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల సంపదను ఎలా దోచుకుంటారు దోచుకోవటం సాధ్యమా అసలు సాధ్యం కాదు కానీ ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే మతపరమైనటువంటి ఒక భేదాభిప్రాయాన్ని తీసుకొచ్చి లేదా భావోద్వేగాలు నడుచుకొట్టి దాని నుంచి ఓట్లు పొందాలనేటువంటి ప్రయత్ నరేంద్ర మోడీ చేస్తున్నారనేది ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది సరే వేరే వేరే వాళ్ళు కామెంట్లు చేసినా దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి హోదాలో అందులో నరేంద్ర మోడీ బలమైనటువంటి ప్రధానమంత్రి అని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇలాంటి కామెంట్లు చేశారనంటే అతనికి ఓటమి భయం పట్టుకుంది అనేటువంటి అభిప్రాయం పెరుగుతోంది రాను రాను ఇప్పుడు ఎప్పుడైనా సరే గెలిచేటువంటి ధీమా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఫ్రస్ట్రేషన్లో చేసేటువంటి వ్యాఖ్యలు ఉంటాయి కొన్ని ఈ ఫ్రస్ట్రేషన్లో చేసేటువంటి వ్యాఖ్యలే ఇలాంటివి ఉంటాయి సో నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా యాభై ఆరు అంగుళాల ఛాతీ నాది అని అంటుంటాడు అంటే భారతదేశం యొక్క బలాన్ని చెప్పడానికి యాభై ఆరు అంగుళాల ఛాతి మేము సర్జికల్ స్ట్రైక్స్ చేసాం పాకిస్తాన్ మీద అని చెప్తుంటారు పార్లమెంట్లో కూడా చెప్పారు ఆయన అందుకే యాభై ఆరు లక్ష చేతి ఉన్నటువంటి ప్రధానమంత్రి అంటుంటారు అందరూ అలాంటి స్పీచ్ ఇచ్చారు పార్లమెంట్లో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు పార్లమెంట్లో పాకిస్తాన్ మీద సో అలాంటి ధైర్యం ఉన్నటువంటి ప్రధానమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఆయన మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అని అంటే ఆయన చెప్పినటువంటి ఫోర్ హండ్రెడ్ ఎన్డిఏ బీజేపీ త్రీ హండ త్రీ సెవెంటీ ప్లస్ అనేది కనిపించట్లేదు కన్చూప్ మేరలో అందుకే ఇప్పుడు హిందువులను ఒక రకమైన భావోద్వేగాలకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఒకటి ఇక నరేంద్ర మోడీ ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో అలానే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి కామెంట్లు మొదటి నుంచి కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పీరియడ్లో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కొత్తవి కాదు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నవే సంక్షేమ పథకాలు కాకపోతే అంతకుముందు వస్తువులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నగదు రూపేణా ఇస్తున్నారు ఆ రోజు వస్తు రూపేణా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నగదు రూపేణా ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినటువంటి పథకాలు కాదు అవి ఆయన పేటెంట్ లాగా సొంత మీడియాలో ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు అంతే తప్ప సంక్షేమ పథకాలు ఈనాటివి కాదు ఇంటూరామారావు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ పథకాలు ఒక్కోటి ఒక్కోటి యాడ్ అవుతూ వస్తున్నాయి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అవి పెరుగుతూ వస్తున్నాయి అంతే తప్ప సంక్షేమ పథకాలు అనేవి కొత్త కాదు జగన్మోహన్ రెడ్డితో పుట్టినవి కాదు ఈ సంక్షేమ పథకాలను చూపిస్తూ తొంభై తొమ్మిది పర్సెంట్ నేను అమలు చేశానని చెప్తున్నాను ఆయన తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని చెప్పి నిజంగా చెప్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పారు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి నాకు ఓట్లు ఇద్దని చెప్పాలి ఆయన ఆ రోజు ఓట్లు ఇద్దని చెప్పారు కదా అసలు నేను పోయి మళ్ళా నాది అద్భుతమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం సరే ఆయన పరిపాలన ఆయన చెప్తున్నారు నచ్చితే ఓటేయమని చెబుతున్నారు అది ఓకే అది జనరల్గా నచ్చి నచ్చితేనే ఓటేస్తారు నచ్చకపోతే ఈరో ఈయన చెప్పినా చెప్పకపోయినా అది ఒక పొలిటికల్ డ్రామా ఇది నచ్చితేనే మీరు ఓటేయండి నేను చేసినటువంటి వాటిని అని అది ఒక మైండ్ గేమ్ జనరల్గా ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు నచ్చితేనే కదా ఓటేసేది ఆయన అడిగినా అడగకపోయినా నచ్చితేనే ఓటేస్తారు నచ్చకపోతే వేయరు కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతూ వస్తూ ఉన్నారు సరే మైండ్ గేమ్ ఆడినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఒక క్లాస్ వర్క్ తీసుకురావాలని ప్రయత్నం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడుతూ ముసలాయన ముసలాయన అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ పవన్ కళ్యాణ్కి సంబంధించిన నాలుగు పెళ్ళిళ్ళు అనేది మాట్లాడుతూ ఆయన మొత్తం తన పరిపాలన గురించి చర్చించుకోకుండా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వయసు ఎవరికైనా వస్తుంది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన అలిపెరగకుండా రోజుకి మూడు సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈయన ఏసీ బస్సుల్లో కూర్చొని ఏసీ బస్సు దిక్కకుండా ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎవరు ముసలాళ్ళు ఎవరు కుర్రాళ్ళు అనేది ప్రజలే తెలుసుకుంటారు ఈయన అంటే కుర్రాళ్ళు అయినంత మా వయసు తక్కువ అయినంత మాత్రాన నేను ఇంట్లో కూర్చుంటాను ఏసీ బస్సులో కూర్చుంటానంటే ప్రజా పరిపాలన ఎవరు చేయాలి సో చంద్రబాబు నాయుడు అలిపేరకున్నటువంటి విధంగా ఆయన పనిచేస్తున్నారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు అనేదానికి ఆయన సమాధానం చెప్పాడు అయినా కానీ వాటినే పట్టుకొని వాటినే తిప్పుతూ ఉన్నారు ఆయన సో తిప్పు తిప్పుతున్నటువంటి ఆయన ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక స్లోగాన్ని మొదటి నుంచి తీసుకొస్తున్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తీసుకొస్తే అనేక మందిని మార్చేసుకుంటూ రకరకాల గేమ్స్ ఆడుతూ రకరకాల డ్రామాలు ఆడుతూ మైండ్ గేమ్ ఆడుతూ ఆయన ఫ్రస్టేషన్లో గందరగోళంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో అసలు ఆయన కొన్ని సందర్భాల్లో శృతి మించి హద్దు దాటి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకరకాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మీద కానీ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి ఆ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ప్రత్యర్థుల మీద చేస్తూ ఉన్నాడు సో ఇది ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యల కింద చూడాలి అలాగే ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ లేదా రాజధాని విషయంలో కానీ లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు లోటు బడ్జెట్ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు నవరత్నం గురించి చెప్తే నవరత్నంలో కూడా అన్ని అమలు చేశానని చెప్తున్నారు అది సరే ఆయన చెప్తున్న దాన్ని ప్రజలు వింటారో లేదో తర్వాత సంగతి సో ఈ విధంగా చెప్తున్న ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది క్లాస్ వారు వాళ్ళకి లేదంటే పేదోళ్ళకి యుద్ధం అనేది ఒకటి రెండు సింహం సింగిల్గా వస్తుంది మిగతా వాళ్ళందరూ గుంపుగా వస్తున్నారు అనేది ఒకటి ఇవన్నీ కూడా ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఓటమికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి ఈ మార్పులు చేయటం ఎమ్మెల్యేలని తర్వాత అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయటం తర్వాత మేము పోటీ చేయలేము అని చెప్పి చెప్పినప్పటికి కూడా వాళ్ళని పోటీలో పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ప్లస్ ఆ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోవడం ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే కనుక కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ప్లస్ ఈయన ఉన్నాడు తాజాగా నేను ఎన్డీఏలో కలుస్తాను అని అన్నాడు నేను ఎన్డీఏలో కలుస్తాను అధికారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో అని అంటే దాని అర్థం ఏంటి ఈయన ఊడిపోతున్నాడు అనేది కదా అంటే క్యాడర్ని భయపడిపోయి వెళ్ళిపోతారేమో మీరు ఒకవేళ రాష్ట్రంలో మనం అధికారంలో రాకపోయినప్పటికీ మనం కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఒక సంకేతం ఇవ్వటమే కదా అంటే దాని వద్ద డిఫెన్స్లో డిఫెన్స్ గేమ్ స్టార్ట్ చేసినట్టే కదా నరేంద్ర మోడీ అక్కడ డిఫెన్స్ గేమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ డిఫెన్స్ గేమ్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది దీని అంత కారణం ఏంటంటే అక్కడేమో ఆయన అనుకున్న విధంగా పోలింగ్ జరగటం లేదనేది ఒకటి ఇక్కడేమో ఈయన నేను ఎన్డీఏలో భాగస్వామ్యం అవుదామని చెప్పి అంటున్నారంటే వలస వలసలు ఎక్కువ అవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సో దాంతో ఈయన ఎన్డీఏలో జారుతున్నాం మనం అని చెప్పి ఇచ్చి ఒక భరోసా కల్పించి వాళ్ళ పార్టీని కాడర్ని లేదంటే లీడర్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారని పిలుస్తుంది సో అటు మొత్తం మీద ఇద్దరిని చూస్తే ఒకే బాటలో ఒకే పందాలో ఒకే వ్యూహంతో వెళ్తున్నట్టు కనిపిస్తుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ